లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు చిత్తూరు జిల్లా గంగవరం మండలం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడ్స్ ఆధ్వర్యంలో జూవారి సిమెంట్ వారి సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జూవారి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ కేఎన్వి రామారాజు హాజరై మాట్లాడుతూ కోవిడ్ కారణంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ కంపెనీ ఆధ్వర్యంలో సమాజ సేవలో జువారి సిమెంట్ అన్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందరూ సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉండాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకు 8 రకాల వస్తువులతో కూడిన నిత్యావసర కిట్టుతో పాటు మాస్కులు శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ అధినేత పవన్ కుమార్ రెడ్డితో పాటు జువారి సిమెంట్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నం స్కీమ్ అని స్టార్ట్ చేశాం, మీరు పైన గమనించి ఉంటారు. అన్నం స్కీమ్ ఇది ఓవరాల్గా కంపెనీ ఏం చేస్తుందంటే బస్తా నుంచి ఒక రూపాయి పక్కన పెడుతుంది, అది బీద వాళ్ళకి చేరాలన్న ఒక ఉద్దేశంతో. అది కూడా ఏదో ఫార్మాలిటీగా ఒకసారి ఒక చోట చేసేసింది కాదండి, మొత్తం జిల్లా అంతా కూడా, జిల్లానే కాదు ఓవరాల్ ఇండియా మొత్తం చేస్తున్నాం, భారతదేశం మొత్తం చేస్తున్నాం. ఈ అన్నం స్కీమ్ ఏమంటే మేజర్గా ఈ పరిస్థితిలో కోవిడ్ పరిస్థితిలో ప్రతి ఒక్కరికి చేరాలన్నదే కంపెనీ ఉద్దేశం. దీనికి గాను గత వారం చిత్తూరులో మొదటిసారిగా లాంచ్ చేశామండి. మన ఈ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఉంది కదా, దాంట్లో మున్సిపల్ కార్మికులకి ఫస్ట్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. 2 రోజులు మొత్తం టోటల్గా చిత్తూరు టౌన్ వరకు కవర్ చేసుకున్నాము. ఇవాళ మన పల్మనేరులో దీన్ని చేస్తున్నాము. అన్నం స్కీమ్ అన్నది బీద వాళ్ళకి చేరువుగా చేరాలన్నది మా ఉద్దేశం. దీంట్లో మీకు ఒక 5 kgs రైస్, పప్పు దినుసులు, ఉప్పు, పంచదార, సోప్, టీ ప్యాకెట్ ఇట్లాగా 8 ఐటమ్స్ ఉంది. టోటల్గా 8 ఐటమ్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ టైం సిమెంట్ ఇండస్ట్రీలోనే జువారి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ మీ అందరి ముందు సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఈ అన్నం స్కీమ్ అన్నది. ఇది ఇప్పుడు వరకు ఈ మంత్ చేసేసి ఊరుకునేది కాదు, ప్రతి మంత్ మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని అన్ని చోట్లకి చేర్చాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అట్లానే మన మీడియా సహోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఎంత దూరం తీసుకెళ్తే అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నదే మా ఉద్దేశం. సో మంచి కార్యక్రమము, అందరికీ చేరాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రత్యేకించి మనకి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మన డీలర్ పవన్ గారికి, అట్లానే మీ అందరికీ కూడా కంపెనీ తరఫున హృదయపూర్వక స్వాగతం అండి.